వారంలో ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది. ఆదివారం, సోమవారం, మంగళవారం, బుధవారం, గురు, శుక్రు, శనివారాలు ప్రతి ఒక్క రోజుకి ఒక్కొక్క గ్రహాధిపతి ఉంటాడు. ఉదాహరణకి మనకి గమనించినట్టయితే శనివారానికి అధిపతి శనీశ్వరుడు, అలాగే శుక్రవారానికి అధిపతి శుక్రుడు. ఇలాగా ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క రాశి అధిపతి కానీ నవగ్రహాల్లో ఒకరైన వారు అధిపతిగా కానీ ఉంటారు. అలాగే మనం గమనించినట్టయితే ఆదివారానికి సూర్యుడు అధిపతి, అందుకని మనం ఆదివారం సూర్యుడిని మనం పూజిస్తూ ఉంటాము, దానికి తగ్గట్టుగానే మనం బట్టలు వేసుకుంటూ ఉంటాము. మరి అయితే ఒక్కొక్క నవగ్రహానికి ఒక్కొక్క రోజుకు సంబంధం ఉన్నట్టుగానే మనం వేసుకునే బట్టలు కూడా ఆ రాశ్యాధిపతికి సంబంధించినవి అయ్యే ఉంటాయి. ఉదాహరణకి శుక్రవారం మనం గమనించినట్టయితే మనం ఎరుపు రంగు వస్త్రాలకి దగ్గరగా ఉన్నవి వేస్తాం. ఎందుకని అంటే అమ్మవారికి ఇష్టమైనది ఎరుపు రంగు వస్త్రాలు కాబట్టి, అలాగే శుక్రుడికి కూడా ఎరుపు రంగు అంటే ఇష్టమని, ఇట్లాగా రకరకాలుగా మనం ఆ రోజుకి సంబంధించి మన జాతకంలో ఉన్న గ్రహాలకు సంబంధించి గ్రహ సంచారానికి సంబంధించి మనం మన బట్టల్ని వేసుకుంటూ ఉంటాం. మరీ ముఖ్యంగా చెప్పాలి అంటే ఒక మనిషి జీవితంలో నవగ్రహ సంచారం అనేది చాలా ముఖ్యమైనది. ఎవరైనా సరే నీకు ఇప్పుడు టైం చాలా బాగుంది అంటుంటారు. అంటే దాని అర్థం ఏంటి అంటే మనకి లాభాన్ని తీసుకొచ్చే యోచనలో మన జాతక స్థితిగతులు ఉంటాయి అని అర్థం. కొంతమందికి నీకు సమయం బాగాలేదు, ఓర్పుగా ఉండటం నేర్చుకోమ్మా అంటుంటారు. అంటే అర్థం ఏంటి అంటే మనకి సమయం అంతగా కలిసి రానప్పుడు మనం ఓర్పుతో ఆ సమయాన్ని జయించాలి అని అర్థం. అలాగా మన నవగ్రహాలు అనేది మన జాతకంలో వాటి యొక్క సంచారాన్ని వాటి యొక్క గోచరాన్ని బట్టి మన స్థితిగతులు మారుతూ ఉంటాయి. మరి అయితే విషయానికి వస్తే ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క రంగు అనేది నిర్దిష్టమై ఉంటుంది. అందుకని మనం ఆ రోజుని బట్టి, అంటే ఎవరైనా ఏదైనా ఉదాహరణకి శనివారం ఏళ్ళనాటి శనితో కొంతమంది బాధపడుతున్నట్టయితే వాళ్ళ ఒక గురువుతో కానీ వాళ్ళ ఒక జాతక సంబంధిత విషయాలతో కానీ నలుపు రంగు వేసుకోవాలనో, లేకపోతే వెంకటేశ్వరుడికి ఇష్టమైన పసుపు రంగు వేసుకోవాలనో, ఇలాగ రకరకాలుగా వాళ్ళకి పరిష్కారాలు చూపిస్తూ ఉంటారు మన హిందూ సాంప్రదాయపు జ్యోతిష్కులు. మరి అయితే మరి సోమవారం ఏం వేసుకోవాలి? సోమవారం ఆధ్యాత్మికంగా శివునికి ఎంతో ఇష్టమైన రోజు. ఎందుకంటే సోమేశ్వర లింగంగా ఆయన ఉద్భవించాడు కాబట్టి సోమవారం చాలా మంచిది, అలాగే శివునికి ఎంతో ప్రీతికరమైనది. ఇక మరీ ముఖ్యంగా మనం గమనించినట్టయితే సోమవారానికి చంద్రుడు అధిపతి. చంద్రుడు మనస్కారకుడు, అంటే ఏదైనా సరే చంద్రుడు అనేవాడు మన మనస్సుని, మన మనసు ఒక ఆలోచనని నియంత్రించేవాడు అని అర్థం. మనకి ఎప్పుడైనా సరే మనసు బాగోలేదనుకోండి, జాతకంలో మనకి చంద్రుడు ఉన్నాడు అని అర్థం. అంటే మనకు ఆనందంగా ఉంది, మనకు ఆనందాన్ని కలిగిస్తున్నాడు అనుకుంటే అది చంద్రుని యొక్క ఫలితం అనుకోవచ్చు. ఒక్కొక్కసారి మనకి ఇంట్లో అన్నీ స్థితులు బాగుంటాయి అయినా కూడా మనసు ఎందుకో బాగోదు, దానికి కూడా కారణం చంద్రుడి యొక్క గమనం అని చెప్పుకోవాలి. మరి చంద్రుణ్ణి ఉద్దేశించి ఉన్న సోమవారం నాడు మనం వేసుకోవాల్సింది తెలుపు రంగు వస్త్రాలు. తెలుపు రంగు వస్త్రాలంటే చంద్రుడికి ఎంతో ఇష్టం. అంతేకాకుండా తెలుపు శాంతిని కోరుతుంది. ఎప్పుడైనా సరే మన ఆలోచనలు కానీ మన ఒక భావాలు కానీ ఎప్పుడు ఒకే రకంగా ఉంటే ఆ మనిషి విజయం సాధిస్తాడు. ఒకసారి కోపంగా, ఒకసారి ఏడుపుతూ, ఒక్కొక్కసారి మరీ ఉత్సాహంగా, ఇలా ఉండటం కరెక్ట్ కాదు. ఎప్పుడు కూడా మంచి మనసుతో, చిరునవ్వుతో, ప్రశాంతంగా ఉండటం కావాలి. కాబట్టి సోమవారం నాడు ఉదయాన్నే లేచి చక్కగా స్నానం చేసి శుభ్రమైన తెల్లటి బట్టలు, అంటే అంచు ఉండొచ్చు, హల్లు ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు అండి, కానీ తెలుపు రంగు ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చి తెలుపు రంగు వస్త్రాలు ధరించి శివుని యొక్క ఆరాధన చేయటం ద్వారా చాలా మంచిది. మరి కొంతమందికి మనసు ఒక భావాలు ఇట్టిట్టే మారిపోతూ ఉంటాయి. అంటే చెప్పాలంటే మూడ్ స్వింగ్స్ అంటూ ఉంటారు. అంటే ఒక అరగంట సేపు చాలా ఉత్సాహంగా ఉంటారు, ఇంకొక అరగంట సేపు మొహం మార్చుకుని ఉంటారు, ఇట్లా ఉంటారు. అలాంటి వాళ్ళు రోజంతా వాళ్ళకి ఉత్సాహంగా ఉండాలి అంటే నాలుక మీద ఓం నమశివాయ అనే మంత్రాన్ని ఎప్పుడూ పఠిస్తూ ఉండాలి. అలా పఠించడం ద్వారా వాళ్ళకి మంచి జరుగుతుంది. అలాగే సోమవారం తెలుపు రంగు వస్త్రాలు వేసుకుని ఓం నమశివాయ అనే మంత్రాన్ని నిత్యం జపించడం ద్వారా వారికి ఎటువంటి జాతక దోషాలు పట్టవని తెలుస్తుంది. ఇలాంటి ఎన్నో భక్తిపరమైన విశేషాల కోసం దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.